అధికారులకు ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారాలు ఇరువతరులాగా అందరి మనసులో ఒక పండుగలాగా ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం చూసినప్పుడు ఇదే కదా ప్రజల సంక్షేమ ప్రభుత్వం అంటే చేసిందని అనిపించింది గతంలో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ ఉండాలి ప్రజలకు అంత మంచి జరగాలి మీకు మించి చేస్తాను మా తండ్రి ఒక అడుగేస్తే నేను రెండు అడుగులు వేస్తాను అని చెప్పి 4000 కిలోమీటర్ల దగ్గర పాదయాత్ర చేసి అందరి ప్రజల కష్టాలు చూసి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాడు బడికి పంపించినటువంటి తల్లిదండ్రులకు అమ్మఒడి ఇవ్వాలని ఆ పిల్లలకు చేయూత రూపంలో 45-60 సంవత్సరాల మహిళలకు చేయూత రూపంలో 17,000 ఇవ్వాలని 18,750 రూపాయలు ఇవ్వాలని ఏదైతే అక్క చెల్లెలకు చెప్పారో ఆస్కార్ రూపంలో డ్వాక్రాను మాఫీ చేసే విషయంలో కానీ అనేకమైనటువంటి ఆటో వాళ్ళకు కానీ దర్జీలకు కానీ న్యాయ బ్రాహ్మణులకు కానీ రజకులకు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఏదో చేయాలా అని చెప్పి అనునిత్యం తప్పించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళ సౌకర్యంగా లేనటువంటి ప్రాంతాల్లో నివసిస్తూ పెద్ద ఎత్తున కొన్ని లక్షల పక్క గృహాలు ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ఇందులో భాగంగా రాయచోట్ లో ఈ లేఅవుట్ లో మనం 7,000 మందికి పట్టాలు ఇచ్చాం ఇది రాబో 3 సంవత్సరాలలో ఇది ఒక పెద్ద నగరం మాదిరి అవుతుంది మీరు చూస్తారు ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో ఇంటింటికి నీళ్ల కుళా ఇవ్వడమే కాకుండా మీకు అండర్ గ్రౌండ్ డ్రైనేజే కాకుండా మీకు అండర్ గ్రౌండ్ కరెంట్ కూడా లోపల నుంచే కేబుల్ వచ్చే విధంగా ఇంటర్నెట్ కూడా కేబుల్ వచ్చే విధంగా ప్రతి ఒక్క ఇంటి కోసం సౌకర్యాల కోసం ప్రతి ఇంటికి 1.5 లక్షల రూపాయలు అదనంగా ఖర్చు పెడుతున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి నిజంగా కానీ అంగన్వాడీ సెంటర్లు ఇవన్నీ కూడా రాబోతున్నాయి ఇలా అన్ని కూడా సౌకర్యాలు కల్పించి హాస్పిటల్ తో సహా మీకు అన్ని సౌకర్యాలు ఇక్కడ ఉండేటట్టుగా అదే కాకుండా ఇప్పుడు మనం ఇక్కడికి రావడానికి నారాయణ రెడ్డి గారు పని ఇప్పుడు ఒక మట్టి రోడ్డు నది కూడా త్వరలో తార రోడ్డు అయిపోతుంది ఇంకో రోడ్డు మోటు తండ్రి నుంచి వస్తుంది ఇది కాకుండా డైరెక్ట్ గా నేషనల్ హైవేకి ఇచ్చేటువంటి రోడ్డు ఇప్పుడే మా కౌన్సిలర్లతో అందరితో మాట్లాడారు అన్నా మీరు ఇనిషియేట్ తీసుకోండి అన్నా ఇది వెంటనే మనం ఒక 2 నెలల్లో ఈ నేషనల్ హైవే నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి రోడ్ వేసేటువంటి బాధ్యత మీరు తీసుకోమని చెప్పి సభాపతి మిమ్మల్ని కోరుతున్నా దీంతో పాటు ఈ రింగ్ రోడ్డు కూడా 4 రోడ్డు కనెక్టివిటీ ఆ 2 రోడ్లు ఈ 2 రోడ్లు 4 రోడ్లు కనెక్టివిటీ వస్తున్నాయి ఇంకోటి ఇట్లా కదిరివల్లపల్లి నుంచి ఒకటి 5 రోడ్లు పైన ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి పోయినా హైవే పోవడానికి కూడా సులభంగా ఉంటుంది బ్రహ్మాండంగా అందంలో వస్తాయి అన్ని రకాల సౌకర్యాలు కల్పించేటువంటి బాధ్యత కూడా తీసుకుంటాం అదే రకంగా మీకు ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ రోజు మీకు కనపడుతున్న స్థలం ఫ్రీగా ఇచ్చిన స్థలం మీరు మీ దగ్గరికి 10 లక్షలకు ఇస్తావా అని చెప్పి వ్యాపారస్తులు రాకపోతే అప్పుడు అడగండి ఆ విలువ పెరుగుతుంది ఈ రోజు రాయుడు కాలనీలో ఒక టైంలో అప్పుడు ఇచ్చేటప్పుడు గౌరవనీయులు మన దివంగతులైనటువంటి నారాయణ రెడ్డి గారు ఆ సమయంలో అవి అంతా కూడా అప్పుడు ఎవరు పోతారు మూలైనటువంటి వాళ్ళు ఈ రోజు 10-15 లక్షలు చెప్తున్నారు అసలు ఖచ్చితంగా విలువ వస్తుంది ఈ విలువ వచ్చేదానికి కూడా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం మీరు చల్లగా ఉండాలి తల్లి ఈ రోజు నిజంగా మా గౌరవ మున్సిపల్ బాడీని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఒక వారం నుంచి నిజంగా అద్భుతం మున్సిపల్ బాడీ కానీ మా కౌన్సిలర్ కమిషనర్ గారు కానీ వాలంటీర్లు కానీ ఆర్పీలు కానీ మా వైసీపీ నాయకులు ఏదో ఒక రకంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలి గుణాలు వేసుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుంది అన్నటువంటి దాంట్లో వాళ్ళు ఎంతో కష్టపడి ఈ రోజు ఈ వాతావరణం వచ్చిందంటే వాళ్ళ యొక్క కష్టం నిజంగా వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మొత్తం మున్సిపాలిటీ బాడీని అంతా కూడా అదే రకంగా జేసీబీ అనేటువంటిది మీరే స్వయంగా మాట్లాడితే వాళ్ళు గంటకు చాలా డబ్బులను తీసుకుంటున్నారు అని చెప్తే మా చైర్పర్సన్ గారు వైఎస్ఆర్ దసరామ రెడ్డి గారు తర్వాత కొంతమంది నాయకులు అంతా కూడా పదే పదే వాళ్ళ దగ్గర కూర్చొని 1,800 రూపాయలు కూడా ఒప్పించి ఇది మన శేషపూర్తిగా మేమందరం ఒకరినొకరు సహకరించుకొని మీకంతా కూడా మంచి జరిగేందుకు మనస్ఫూర్తిగా కృషి చేస్తాం తల్లి అదేవిధంగా అప్పుడు పట్టాలు ఇస్తే కొంతమంది మాకు ఇల్లు రాలేదు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఇది నిరంతర ప్రక్రియ 90 రోజులు మీరు అప్లికేషన్ పెట్టుకునే 90 రోజులలో మీకు ఇంటి స్థలము ఇల్లు చూపించే బాధ్యత అధికారులు అందుకనే అప్పటి నుంచి అర్జీలు పెట్టుకునే వాళ్ళకు 120 మందికి ఈరోజు మనం కొత్తగా ఇస్తున్నాం ఆ 120 మంది మీరు మీకు అందరికి కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు వస్తాయి ఇళ్ల పట్టం కూడా ఏదో ఇంత ముందు మాదిరి ఒక చిన్న పేపర్ మాదిరి కాదు ఒక మంచి బైండింగ్ బుక్తో మీకు పర్మనెంట్ గా ఇది ఉండే ఆస్తి మీది ఇది ఆస్తి ఇది దీంట్లో మీ ఫ్లాట్ నెంబర్ ఎక్కడ మీకు ఎన్ని గజాలు ఇస్తున్నారు ఇవన్నీ కూడా ఉంటాయి
ఏ ఒక్కడు ఏ ఒక్కడు దౌర్జన్యకారుడు పైరవికారుడు ఎవ్వడు కూడా మీ దాంట్లో అడుగులు పెట్టలేడు. ఈ బుక్ భద్రంగా పెట్టుకోండి. ఎవరన్నా కూడా అలాంటి పనులు చేయడం మొదలు పెడితే కఠినంగా శిక్షించబడతారు. కఠినమైన యాక్షన్ కూడా తీసుకుంటారు. దౌర్జన్యాలు ఎన్ని కూడా కుదరవు. ఈ పట్టణం మీ దగ్గర ఉండాలి. ఇది మీ ఆస్తి, మీ హక్కు. ఇది జగన్ మీకు కల్పించినటువంటి హక్కు ఇది. కాబట్టి ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. పుస్తకం సత్యనగర్ చేసుకోండి. మంచి మహా ఊరు, పెద్ద నగరం అయిన తర్వాత పదేళ్ళ తర్వాత చూసుకున్నప్పుడు, ఎరిగి తిరిగి చూసుకున్నప్పుడు అప్పుడు ఎట్టుండింది ఆ ఫోటోలు చూసుకుని మీరే మురిసిపోతారు. ఖచ్చితంగా ఊరు అంటే తయారవుతారు తల్లి. అందరూ కూడా సంతోషంగా ఉండాలి. ఎందుకంటే పెరుగుతున్నటువంటి పరిణామాలు, ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం తగ్గుతూ ఉంది, కరోనా విపత్కర పరిస్థితులు వచ్చినాయి, పనులు లేక ఇన్ని పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా వెనకడ వేయకుండా ప్రజలు పాపం కష్టాల్లో ఉన్నారు అని చెప్పి చెప్పిన ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఎక్కడ నిలపకుండా మీకు అందిస్తున్నాడు అంటే నిజంగా నాయకుడు గొప్పతనము, ఆశ్చర్యకరం. అన్ని రాష్ట్రాలలో కూడా కరోనా వచ్చిందని చెప్పి నిలుపుదల చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరిని నిలుపుదల చేయకుండా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ అదే పదే కొంతమంది పత్రికలు ఈ నాయకుడికి మంచి పేరు వస్తానని చెప్పి విచిత్రమైనటువంటివి. ఎప్పుడు కూడా స్వతంత్రం తర్వాత ఇంత దిగజారి మాట్లాడినటువంటి పరిస్థితులు ఎప్పుడు చూడాల. రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఆత్మహత్య జగన్తో మాట్లాడిందంటారు. మాట్లాడడం సిగ్గుందా మీకు? మీరు చూసారా అని చెప్పాడు ఇట్లాంటి మాటలు. ఎందుకు ఇట్లాంటి ప్రచారాలు చేస్తారు టీవీలో? బుద్ధి జ్ఞానం ఉందా మీకు? నిజమని ప్రశ్నిస్తున్నా. ఇట్లాంటివే మీరు ప్రజలకు చెప్పాల్సింది. మంచి కార్యక్రమం చేయడం మంచి చెప్పండి. మీకు టీవీలు, ఛానళ్ళు, పేపర్లు ఉన్నాయని చెప్పి ఇష్టానుసారం బుద్ధిలో చల్లడం, ఒక మనిషిని అవమాన చరిత్రలో మాట్లాడడం మంచి పరిణామం కాదు. మా నాయకుడు ఒకటే చెప్పాడు, నేను తప్పు చేయను. మీరు ఎమ్మెల్యేలు కానీ మన పార్టీ నాయకులు కూడా ఎవ్వరు ఏ తప్పు చేయొద్దు, ఎవరైనా ఒక తప్పు చేస్తే మీరు శిక్షించబడతారని ఎవరైనా సరే అని చెప్పి మేము కూడా దాన్ని సంతోషంగా స్వాగతిస్తున్నాం. మేము ఎవ్వరు ఏ పొరపాటు చేయం, ఏ తప్పు చేయం. మేము జీవితాంతరం కష్టపడతాం. మాకు పదవి ఉన్నంత వరకు మీ యొక్క కృషితో, మీ యొక్క మంచితనంతో, మీ దయ వల్ల నాయకులు అయినటువంటి మేము ఏ రోజు తప్పు చేయం, తప్పును అంగీకరించాం. ఎంతసేపు ఉన్నా మీకు మంచి జరిగేదానికి అనునిత్యం ప్రయత్నం చేసి మీ అందరి జీవితాలు బాగుండాలని చెప్పి భగవంతుని ప్రార్థించి ఏదో రకంగా ఏ రకంగా మేలు జరిగినా కూడా ఆ రకంగా పేదవారికి మేలు చేసిన దానికి అనునిత్యం పనిచేస్తామని చెప్పి మీకు మాటిస్తూ ఈ శుభ సందర్భంలో మీరు ఈ రోజు ఇంటికి పేపర్ తీసుకుపోయినప్పుడు మీ ముఖంలో సంతోషం చూడాలన్న ఏకైక ఉద్దేశంతోనే నిన్న సాయంత్రం 6 గంటలకు పోలవరం బయలుదేరి 4 గంటలకు చేరుకున్నా. ఈ రోజు మీ ముఖంలో ఆనందం అలా పైనుంచి చూస్తా ఉంటే అంతా గుణాలు ఇంత బాగా జరుగుతా ఉంటే ఎంతో సంతోషం అనిపించింది. ఆ రకంగా మీకు దేవుడు ఆశీస్సులు చల్లగా ఉండి మీ జీవితాలు, మీ పిల్లలతో మీరు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు. 180,000 మేము ఇల్లు కట్టుకోలేం కదా అన్నటువంటి బాధ మీకు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఈ డబ్బులు ఇవ్వడానికి కూడా ఎక్కడ వెనకడుగు వేయకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి డబ్బులు ఇస్తాము. ఇంకా ఒక అవకాశం కల్పించారు. నిన్న నేను పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో పోతే అక్కడ వాళ్ళ శాసనసభలు మహిళా సంఘాల వాళ్ళతో మాట్లాడారు. మహిళా సంఘాలకు సంబంధించి మీకు గ్రూపులు ఉంటాయి కదా, మీకు లోన్లు ఇస్తారు. ఎంత ఇవ్వచ్చు ఒక మహిళకు? ఒక మహిళకు మీ గ్రూప్ లో 50,000 నుంచి 1,00,000 వరకు లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ లోన్ కూడా సద్వినియోగం చేసుకోండి, మీరు ఇల్లు కట్టుకోండి. అలా గ్రూప్ ఫామ్ చేసి కొంచెం వర్కౌట్ చేయాలి కదా. గౌరవ కౌన్సిలర్స్ అందరితో కూడా మీరు టౌన్ లలో కూర్చొని గ్రూప్స్ గా చేసి అలా కూడా వాళ్ళకి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేకుండా జరుగుతుంది. నేను నిన్న విన్న తర్వాత నీతో మాట్లాడదాం నువ్వే చెప్పాను. ఓకే, దీని కూడా సద్వినియోగం చేసుకోండి అమ్మా.